నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరిటికల గ్రామంలో గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు శ్రీహరరావు చిత్రపటానికి ఆదివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి జీవో జారీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ గల్ఫ్ కార్మికులకు ఏదైతే ఎన్ఆర్ఐ పాలసీ గురించి గత సుదీర్ఘ కాలం పాటు ఉద్యమిస్తున్నారో, మరి ఆ ఎన్ఆర్ఐ పాలసీని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం అని గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే ఈరోజు మరి కృష్ణ దాకినేని గారు ఏదైతే సుదీర్ఘ కాలం నుంచి ఉద్యమం చేస్తున్నారో ఎన్ఆర్ఐ పాలసీ గురించి, మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఉద్యమానికి ఫలితం దక్కింది. గత 10-12 సంవత్సరాల నుండి కృష్ణ దుర్గన్ గారి ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎస్సి ఏర్పడి అనేక కార్యక్రమాలు, పాదయాత్ర కానీ, 1000 సంతకాల 100 సంతకాల సేకరణ కానీ చాలా కార్యక్రమాలు చేపట్టిన ఆయన పడ్డ కష్టానికి ఒక చిన్న ఉత్తేజాన్ని ఇచ్చే అంశంగా మనం తీసుకున్నాలా. ఎందుకంటే గల్ఫ్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఎడారి ప్రాంతంలో మనకు ఆదుకునేవాడు ఎవరు ఉండరు. ఇక్కడ ఏజెంట్ మోసాలు,